ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది? సూపర్. ఇటు తిరుగులేదు, తిరుగులేదు. ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది? బాగుంది, సూపర్ సూపర్. ఫ్యామిలీ ఓరియంటల్ మూవీ. 25 ఇయర్స్ బ్యాక్ అతడు సినిమా త్రివిక్రమ్ ఎలాగా హ్యాండిల్ చేశాడో అదే క్లామర్తో మన బాబు జోష్ తగ్గట్టుగా పాప పర్ఫార్మెన్స్ కూడా ఇటు యూత్కి అటు ఫ్యామిలీకి ఈ సంక్రాంతికి ఒక మంచి మాస్ పిక్చర్ ఈ గుంటూరు కారం అని మనకు ఒక విజన్ అయితే వచ్చింది. అయితే దీంట్లో కిష్లు చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తగ్గట్టుగా డైలాగులు చూస్తే ఆసం లాగా త్రివిక్రమ్ గారి మార్క్ అనేది కనబడింది. గుంటూరు కారమని కాకుండా గొడ్డు కారమని పెట్టచ్చు. బాబు పర్ఫార్మెన్స్ అంత ఎక్సలెంట్గా ఉంది. ఇదివరకు చూసిన సినిమాల కన్నా ఈ సినిమాలో పర్ఫార్మెన్స్ చూస్తే చాలా హైలైట్గా అనిపిస్తుంది. సో ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్ అండ్ ఆల్ ది బెస్ట్ మహేష్ బాబు గారు. అంటే బాబుకి మళ్ళా రాజమౌళి సినిమా ఉంది కదా, చాలా గ్యాప్ వస్తుంది, ఇది రికవర్ చేస్తారంట. సో దాని లైనప్ వేరు, దీని లైనప్ వేరు. ఇది ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ. రాజమౌళి గారిది ఇంకా కరెక్ట్గా లైనప్ ఇవ్వలేదు, బట్ ఈ లైనప్కి చాలా జస్టిఫికేషన్ చేశారు. ప్రతిదీ రివీల్ చేయకూడదు కాబట్టి వెండితెర మీద చూస్తే కనుక ఆల్ ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది. సినిమా మాత్రం కేసీపీడి అనుకోరి భయ్య. అమ్మకే రాజమౌళి సినిమా ఎప్పుడు వస్తా తెలియదు, కానీ అప్పటిదాకా గుర్తు ఉండిపోతుంది సినిమాని. అయితే మళ్ళీ మనం కలేజా సినిమా గుర్తు చేసుకుంటాం, కలేజా డైలాగులు గుర్తు చేసుకుంటాం. కలేజా వైబ్స్ వచ్చిన సినిమా చూస్తే అయితే క్రేజీ ఉన్న సినిమా. అయితే ఆన్ చేసిరా కెమెరా. కాబట్టి సినిమా అయితే చెప్పాలి ఉంది. ఇప్పుడే ఫస్ట్ హాఫ్ అయింది, సెకండ్ హాఫ్ అయినాకే చెప్తాం అయ్యా. సెకండ్ హాఫ్ అయినాక మళ్ళీ ఇంకా ఉంటారు కదా, వస్తాయ్యా. బాబుకి హిట్ పడినట్టు ఇట్టా రేపు పొద్దున రికార్డులు వస్తాయి, రికార్డులు చూసుకున్న తర్వాత మాట్లాడదాం అయ్యా. ఇట్టో ఇట్టేంది, ఇట్టేంది ఆ బొంగు. సూపర్ భయ్య, ప్రపంచవ్యాప్తంగా ఈరోజు గుంటూరు కారం రిలీజ్ అయింది. సుదర్శన్లో ఇప్పుడు చూసాం, ఇంటర్వెల్ అయింది. ముందే చెప్పాం కాల రిగ్రెషన్ సినిమా అవుతుందని. చాలా బ్రహ్మాండంగా ఉంది. దమ్మసాల సాంగ్స్లో థియేటర్ కాడ కృష్ణగారి కట్అవుట్ పెట్టడం చాలా సంతోషంగా ఉంది. దాంతోపాటు ఒక సందర్భంలో ఆటోగ్రాఫ్ విషయంలో వస్తే కలిగి ఫ్యాన్స్ అని చెప్పారు. రెండు సార్లు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇంకా సెకండ్ హాఫ్ ఇంకా చాలా బాగా ఉంటుంది. కుడిచి మడత పెట్టి బ్లాక్ బస్టర్ అవుతుంది సినిమా. అన్ని రికార్డు తిరిగి రాస్తుంది, నాకు డౌటే లేదు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అన్ని సెంటర్లు ఈరోజు హౌస్ఫుల్ ఉన్నాయి. మొత్తం టోటల్ మీద సంక్రాంతి సినిమా బ్లాక్ బస్టర్ ఉంది. సినిమా చాలా బాగుంది. కాదు బాబు గారు ఆడియో లాంచ్లో అదే ప్రీ రిలీజ్ ఈవెంట్లో అన్నారు కదా, నాకు అమ్మ నాన్న లేరు ఇంకా మీరే నాకు అన్ని అని. సో అది మీరు అలా మేము కూడా చాలా బాధపడుతున్నాము. ఎందుకంటే ఒకే సంవత్సరంలో 10 నెలల్లో దాదాపు అమ్మగారు నాన్నగారు కోల్పోయారు. మేము కూడా చాలా వాళ్ళను మిస్ అవుతున్నాం. కోల్పోయినట్టు చాలా ఎమోషనల్గా మాట్లాడారు. మేము కూడా అందరు బాధపడ్డాము. తప్పకుండా ముందు నుంచి కూడా అభిమానంగా ఉన్నాం. ఇప్పుడు కూడా నిన్న మాట్లాడినాక ఇంకా చాలామంది చాలా రెస్పెక్ట్ పెరిగింది బాబు మీద. తప్పకుండా అందరం బాబుతో ఉంటాం మేమంతా. బాబు గారికి ఇది హిట్ పడినట్టయినా ఒక మైల్ స్టోన్. తప్పకుండా బ్లాక్ బస్టర్ మైల్ స్టోన్ అవుతుంది ఈ సినిమా. చాలా బాగుంది. నెక్స్ట్ రాజమౌళి గారి సినిమా ఉంది, చాలా టైం పడుతుంది. రాజమౌళి గారి సినిమాలకి అన్ని రికార్డు తిరిగి రాస్తారు. ఎందుకంటే ముందు రాజమౌళి గారు చేసిన అన్ని సినిమాలు దానికి ఆ సినిమాల కన్నా ఈ సినిమాకు మహేష్ బాబు గారితో తీసిన సినిమాకి బడ్జెట్ ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు అన్ని రికార్డు తిరిగి రాస్తుంది. దాదాపు 1000 కోట్ల బడ్జెట్ అంటారు, 5000 కోట్ల వసూలు చేస్తుందని అంచనాలను. చాలా హై లెవెల్లో ఉంటుంది ఆ సినిమా. థ్యాంక్ యూ. ఎలా ఉందండి ఫస్ట్ హాఫ్ గుంటూరు కారం? ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది? ఇప్పుడు అందరు చెప్తున్నారు, ఎంత చెప్పినా తక్కువ. చాలా సూపర్ హిట్. ఈ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిది ఏదైతే అతడు సిల్వర్ జూబ్లీ ఇందులో నడిచింది, ఇది ఖచ్చితంగా సిల్వర్ జూబ్లీ పిక్చరు. అన్ని రికార్డు తిరగరస్తుంది. బాబు గారు సూపర్ సూపరు. సెకండ్ హాఫ్ ఇంకా సూపర్ వస్తుంది. ఈ పిక్చరు పూర్తిగా ఎవరు ఊహించని విధంగా వచ్చింది. ఫస్ట్ హాఫ్ ఎవరు ఊహించలే. కామెడీతో పాటు సెంటిమెంట్తో పాటు అన్ని రకాలుగా డ్యాన్స్ కానీ పిక్చర్ సెకండ్ హాఫ్ ఇంకా అదిరిపోతుంది. డైలాగ్స్ మీరు చూశారు ఎలా ఉన్నాయి, అదిరిపోయినాయి. ప్రతి ఒక్కరు కూడా అదే ఉంటుంది. సెకండ్ హాఫ్లో ఇంకా చాలా స్పీడ్గా ఉంటుంది సినిమా. ఇప్పుడు స్పీడ్ లేదని కాదు, ఇంకా స్పీడ్ ఉంది.
అసలు సాంగ్స్ ఇప్పుడుంది, సెకండ్ హాఫ్ ఇంకా అదిరిపోతుంది. ఎక్కడ చూసినా కానీ ఫస్ట్ హాఫ్ కాల్స్ వస్తున్నాయి, బ్రహ్మాండమైన టాక్ ఉంది. యుఎస్లో కూడా పిక్చర్ బాబు గారు మహేష్ బాబు గారితో ఏ అమ్మాయి నచ్చింది హీరోయిన్? డ్యాన్స్లో శ్రీలీలకి ఇచ్చిండు, ఆ గెస్ట్ రోల్ ఇచ్చిండు, ఆమె గెస్ట్ రోల్ ఇచ్చిండు. మీనాక్షి చౌదరి గెస్ట్ రోల్, ఈమె హీరోయిన్. ఈ పిక్చర్లు అసలు మీకు ఎక్కడ కూడా ఒక్క సీన్ కూడా తీయడానికి వీలు లేకుండా బ్రహ్మాండంగా ఉంది. అన్ని రికార్డులు బ్రేక్ చేస్తుంది. ఎవరి నోట ఇదే మాట, గుండ్రూరు గారం ఎప్పుడు రిలీజా అని. రిలీజ్ అయింది, మొత్తం రికార్డులన్నీ బ్రేక్ చేస్తుంది. తెలుగు ఇండస్ట్రీలో ఈ సంవత్సరం బ్లాక్ బాస్టర్ హిట్టు, దీనికి తిరిగేలేదు. ఇందులో ఇంతకుముందు ఏ విధంగా అయితే సిల్వర్ జూబ్లీ ఉందో అతడు దాన్ని మించిపోయి కలెక్షన్స్ ఉంటే స్టేట్ లెవెల్ నెంబర్ వన్, యూనివర్సల్ లెవెల్లో కూడా అన్ని రికార్డులు బ్రేక్ చేస్తుంది. మీరు చూస్తారు లాస్ట్ ఇయర్ ఏదైతే రిలీజ్ అయినాయో అన్ని రికార్డులు, తన రికార్డులు తానే బ్రేక్ చేసుకుంటే ఇతర హీరోల రికార్డులు కూడా బ్రేక్ చేస్తున్న హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అందరు కూడా ఇష్టపడతారు, ప్రతి హీరోయిన్ కూడా సూపర్ స్టార్ మహేష్ బాబుతో నటించాలి, హీరోయిన్గా చెయ్యాలి, ఈ అవకాశం వస్తుంది. గ్లామర్ మిల్క్ బాయ్ దానికి తిరిగేలేదు, మహేష్ బాబుకి అని తిరిగేలేదు. ఈ సినిమా కూడా పెద్ద హిట్టు, యుఎస్లో కూడా యూనివర్సల్ లెవెల్లో కూడా అత్యధికంగా 5400 చిల్లర స్క్రీన్లలో రిలీజ్ అయిన పిక్చర్ ఏదో ఉంది అంటే యూనివర్సల్లో గుంటూరు కార్, అది రికార్డ్ బ్రేక్. ఇక్కడ కూడా సిటీలో కూడా అత్యధికంగా రేట్లకు కూడా పోయింది సినిమా ఏదైనా ఉందంటే ఈ సినిమా. ఈ సినిమా ఇష్టపడి 16 లక్షల పైన ఒక షోకి కొన్నారంటే మీరు అర్థం చేసుకోవాలి. ఒక ఫ్యాను ఈ షో సుదర్శన్ 35 16 లక్షలు పెద్ద త్రివిక్రమ్ మార్కు, త్రివిక్రమ్ మార్కు దింపెండు ఇంతకంటే సాటిస్ఫాక్షన్. త్రివిక్రమ్ సినిమా అట్లా ఫుల్ సాటిస్ఫై అయినాం. త్రివిక్రమ్ ఫ్యాన్స్, బాబు ఫ్యాన్స్ ఇంత సాటిస్ఫై అయ్యే ఫిలిం ఇది. ఫస్ట్ మస్తు ఇయర్స్ అయింది అసలు మన త్రివిక్రమ్ బాబు సినిమా వచ్చే మస్తు టైం అయింది. మొన్న వచ్చే ఈ హైప్ లో 4 సార్లు చూస్తే 4 సంవత్సరాలు సినిమా రాబోయే బాగాలేదు. బుద్ధ వాళ్ళు ఈ హైప్ లో 4 సార్లు చూస్తే సినిమా 4 ఏళ్ళు బాగాలేదు మాకు. కుర్చీ మరద పెట్టుడు ఒక్కడే రాడు. టైటిల్ కార్డు పడ్డదన్న, టైటిల్ కార్డు ఎంట్రీ ఏమన్నా నెక్స్ట్ లెవెల్ ఉండే అసలు హైప్. నెక్స్ట్ లెవెల్ అన్న, నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. అందుకే అట్లా అట్లనే వేసుకొని వచ్చాం మేము కూడా అందరం షర్ట్లు చూసాం. ఎంత మంది షర్ట్లు వేసుకొని వచ్చి చూసాం, అట్లా మెయింటైన్ చేయాలి, అట్లా ఉండాలి. బాబు అంటే అట్లా జై బాబు, జై బాబు, జై బాబు. సూపర్ 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 అన్న, సూపర్ అన్న. నేను పోకరి కానీ అభిమానం, నేను ఆయన గురించి నేనైనా చేసుకోలేక అడిగాన. ఈ రోజు లాగే చూసిన సెకండ్ హాఫ్ ఇంకా చూస్తా, ఇంకా చూస్తూనే ఉంటా. అర్థమైంది అన్న, జై బాబు. బేసిక్గా ఇంకా స్టోరీ ట్రాక్ ఎక్కలేదు, ఆపేషన్ మధ్యలోనే. కాకపోతే ఏంటంటే త్రివిక్రమ్ మహేష్ బాబు నేను ఎప్పుడో ఇంటర్ ఉన్నప్పుడు వచ్చింది కాంబినేషన్. ఆ కాంబినేషన్ మళ్ళీ అంటే మహేష్ బాబులో మళ్ళీ కొత్త యాక్టింగ్ చూస్తున్నాం ఇప్పుడు. ఇట్స్ రియలీ గుడ్ టు వాచ్. బాగున్నది, చాలా బ్లాక్ బస్టర్ అవుతుంది. తర్వాత రాబోయే పిక్చర్ కూడా చాలా పెద్ద పిక్చర్, అది చాలా బాగున్నది పిక్చర్. ఓకే, అంటే బాగాలేదా, నచ్చలేదా? సెకండ్ హాఫ్ కంప్లీట్ అయిన తర్వాత ఓవరాల్ రివ్యూ చెప్పొచ్చు. ఎలా అనిపించింది ఫస్ట్ హాఫ్? ఫస్ట్ హాఫ్ అయితే చెప్పలేము అన్న, హైలైట్ మొత్తం మూవీ అయితే. ఓకే, మొత్తం హైలైట్ అన్న. సెకండ్ హాఫ్ చూస్తే మనకు అర్థమైపోతుంది అన్న, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఎట్లా ఉందో. ఓకే, అవునన్నా. ఫస్ట్ హాఫ్ ఎలా అనిపించింది? బాగానే ఉందన్న, బాగానే ఉంది. ఫేర్ అండ్ లవ్లీ అంటారు కానీ నిజంగా అన్ఫేర్ అండ్ లోన్లీ అన్న. నిజంగా మీకు ఎలా అనిపిస్తుంది? కల్టు చూపిస్తాం మహేష్ బాబుది, కల్టు చూపిస్తాం, చూపించేసాం డైరెక్ట్ గా. కల్టు కల్టు ఇచ్చి పాడేసి